ఇక్కడ మేఘన గురించి మాట్లాడి అందరి ముందు మా పరువు తీయకు. ఏం తెలియనట్టుగా సైలెంట్ గా ఉండు, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అర్థమైందా? నమస్తే, బాగున్నారా? నమస్తే చిను. శిరీష ఆంటీ గుర్తుపట్టావా? నందునా? ఆ హాయ్ ఆంటి, బాగున్నారా? బాగున్నా నందు. చెప్పు మేఘనా, ఏదో మాట్లాడాలి అన్నా? ఏంటో చెప్పు. అది నీతో ఎలా చెప్పాలని. పర్వాలేదు చెప్పు. నువ్వు ప్రతి విషయంలోనూ గౌతమ్ని నందుని కంపేర్ చేస్తున్నావు కదా. అవి జనరల్ గా అంటున్నాను, నువ్వు అవేవి సీరియస్ గా తీసుకోకు. నేను కాదు, నువ్వు సీరియస్ గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది రష్మి. నువ్వు అనుకుంటున్నట్టు నేను నందుకి భార్యని కాను. మా ఇద్దరికి పెళ్లి జరగలేదు, ఇదంతా ఒక నాటకం. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ కాదు రష్మి, నిజం. మా ఇద్దరికి పెళ్లి కాలేదు, కేవలం నీ ముందు మేము ఆడిన డ్రామా. రే ఏంట్రా, ఏం చూస్తున్నావు? అదే లేదమ్మా, మేఘనా. నీకు ఇందాకే చెప్పాను ఆ మేఘన గురించి మాట్లాడుకు అని. ఎందుకు తన గురించి నీకు ఆలోచన? అయినా తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? అమ్మా, తనిక్కడికి వచ్చింది నాకు తెలుసు, రష్మితో మాట్లాడాలనే వచ్చిందమ్మా. రష్మికంతా చెప్పాలనే మేఘన గారు వచ్చారు. నువ్వు ఆపడానికి వచ్చావా? లేదంటే ఇంకా రష్మిని నమ్మించడానికి వచ్చావా? ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇంకా ఎందుకు రష్మి దగ్గర నాటకాలు ఆడుతున్నావు? యు చీటర్, ఎందుకంత డ్రామాలు ఆడారు? ఈ డ్రామా ఆడడానికి నీకెంత ఇచ్చాడు? ఎంత కమ్మడిపోయావు? ఆ పిల్లలైనా నీ పిల్లలైనా, లేకపోతే వాళ్ళని కూడా అంతకు తెచ్చుకున్నారా? ఇలా పరాయి మగాడికి భార్యగా నటించడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? ఇదిగో ఇదే, ఈ ప్రవర్తన వల్లే నువ్వు అతనికి దూరమయ్యావు. ఈ యాటిట్యూడ్ వల్లే నాలాంటి మనిషి అతనికి భార్యగా నటించాల్సి వచ్చింది. చేసిన పనిని సమర్థించుకుంటున్నావా? కాదు, నువ్వు చేసిన పనిని గుర్తు చేస్తున్నాను. ఆ రోజు సూపర్ మార్కెట్లో నందుని చూసి ఎంత అవమానకరంగా మాట్లాడావో నీకు గుర్తుందా? నువ్వేంటిక్కడ? కొంపదీసి సూపర్ మార్కెట్లో సూపర్వైజర్గా పనిచేయడం లేదు కదా? అన్నేళ్ల తర్వాత కలిసినప్పుడు ఎలా ఉన్నావని అడగాల్సిన దానివి, ఎలా మాట్లాడావో గుర్తుందా? నీ మీద ఇంకా అతనికి ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా నందు ఎదురు మాట్లాడలేదు. కానీ నీ ప్రవర్తన చూసి నేనుండబట్టలేక అతనికి భారీగా నటించి నీకు సమాధానం చెప్పాను. ఆ రోజు కాఫీ షాప్లో కానీ ఫామ్ హౌస్లో కానీ తను ఒంటరిగా వచ్చి జరిగింది చెప్పాలి అనుకున్నాడు. కానీ తనని ఎలా అవమానించావో తెలుసు కాబట్టి నేను కూడా వెంట వచ్చాను. నీ గొప్పతనం చూపించుకోవాలని నువ్వు ఆరాటపడ్డావే కానీ నందు మనసులో నువ్వింకా ఉన్నావనే విషయం మాత్రం తెలుసుకోలేకపోయావు రష్మి. అవును, ఇప్పటికీ నందు మనసులో నీ మీద ప్రేమ ఉంది,
నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది రష్మి. ఇది నిజం. మరి ఈ విషయం ఇప్పటివరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నీకే క్లారిటీ లేదు కాబట్టి గౌతంతో ఎంగేజ్‌మెంట్ పెట్టుకొని నందుని అభిమానించావు. అతని వెంట పడ్డావు. ఆఖరికి నిన్న రాత్రి కూడా నందుతో మాట్లాడాలని చూసావు. అసలు నీ మనసులో ఎవరున్నారో ఇప్పటికైనా నీకు క్లారిటీ అనేది వచ్చిందా? అరే మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? మేఘన ఇంకా రష్మి దగ్గరే ఉందా? ఆంటీ, మేఘన గారు రష్మి దగ్గర ఉన్నారా? అవును నందు. అవును, రష్మి ఎక్కడుంది? పైన మేడ మీద ఉంది. ఓ, ఏంటండి అన్నందు అట్టెళ్తున్నాడు? ఏదో భోజనం చేసి వెళ్తాడు అనుకుంటే మొత్తం అంతా తెగ తిరిగేస్తున్నాడు. ఏం, మనకెందుకు వదిలే? భలే వాళ్ళే, ఎందుకు వదిలేయటం? వెళ్ళి చూసొస్తానుండండి. నీకు అవసరమా? లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవద్దు, నా మాట విను. మీకు తెలియదండి, వెళ్ళి చూస్తేనే కదా వాడి విషయం తెలిసేది. మనం వచ్చింది ఫంక్షన్ చుట్టానికి. వాడేం చేస్తున్నాడో వీడేం చేస్తున్నాడో తెలుసుకోవటానికి కాదు. నా మాట విని సైలెంట్ గా ఉండు. ఇక్కడేవో తింగర పనులు చేసి ఇష్యూ చేయకు. మీకంత భయమేనండి? ఆయన ఎందుకంత భయపడతారు? నాకెందుకో అనుమానంగా ఉంది. ఒకవేళ రిపోర్టర్ ఏ దొంగతనం చేయడానికో వచ్చాడనుకోండి, వాడు దొంగతనం చేస్తుండగా పట్టుకుంటే నాకు ఎంత మంచి పేరుస్తుందో తెలుసా? క్రైమ్ రిపోర్టర్ దొంగతనం చేస్తుండగా పట్టుకున్న మహిళ అని వాడి పేపర్లోనే ఇంతింత అక్షరాలతో నా గురించి రాస్తారు. కాలనీలో నాకు కావలసినంత మర్యాద. ఏమంటారు? ఇక్కడ ఏదైనా తింగర పనిచేసి దొరికేవి అనుకో, పిచ్చిదాన్ని తీసుకుని వచ్చి ఎంగేజ్మెంట్ డిస్టర్బ్ చేసిన వ్యక్తి అని నా పేరును కూడా అదే పేపర్లో వేస్తారు. మనకెందుకు లేని పని కూడా బాబు, వదిలే. అక్కడ భోజనాలు పెడుతున్నారు, తిన్నాం పద. ఏదైనా మంచి పేరు వస్తే మీరు చూసి తట్టుకోలేరే. మీకు భయం అయితే మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసుకొని వస్తాను. రేణు, రేణు, దేవుడా, దీనివల్ల ఏ ఇబ్బంది రాకుండా చూడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీ మనసులో నందు ఉన్నాడు, నందు మనసులో నువ్వున్నావు. కానీ మీరిద్దరూ బయటపడడం లేదు. మీరిద్దరూ మౌనాన్ని పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలి? అవతల ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఏ నిర్ణయం తీసుకోమంటావు? ఇదేదో ముందే చెప్పుంటే ఆలోచించేదాన్ని, కానీ ఇంత దూరం వచ్చాక ఎలా? చాలా తప్పు చేశావు. నన్ను ఫూల్ని చేయడానికి నువ్వు, నీ పిల్లలు, నందు అందరూ కలిసి ఇంత నాటకం ఆడతారా? నిజమే, నేను ఎటో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నాకు మొదటి నుంచి అంత కన్ఫ్యూజనే. లైఫ్ అంతా బాగా ఉండాలని ఊహించుకుని నందుని అమెరికాకి రమ్మంటే
తను రాలేదు నా కెరీర్ ఆపేసుకోవాలా అందుకే నేను అమెరికాకి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత గౌతమ్ కలిసాడు ఆ తర్వాత గౌతమ్ తో ప్రేమ కానీ ఏదో వెలితి మళ్ళీ నందుని కలిసాను కానీ తనికి పెళ్ళైపోయింది నేనేం చేయాలి పెళ్ళైన నందుని నేనేం చేయాలి తన ఫ్యామిలీని డిస్టర్బ్ చేయలేను కదా అయినా మనసు ఒప్పుకోక రాత్రి ఫోన్ చేసి నేను ఎంగేజ్మెంట్ ఆపేస్తాను అంటే రాత్రి కూడా తనికి పెళ్ళి అయినట్టే మాట్లాడాడు अदंता पट्टिंचुकोकु रश्मि निजमेंटो नेनु चेप्तुन्नानु कदा इष्टं लेकुंडा पेळ्ळि चेसुकोनि जीवितांतं बाधपड़े कंटे दीन्नि इक्कडितो आपेस्ते आ बाध इक्कडि वरके उंटुंदि अटु गौतम नुव्वु नंदु जीवितमंता बाधपड़े परिस्थिति रादु ना माट विनु रश्मि नी सलहाकी चाला चाला थैंक्स मेघना चप्पल्सिन टाइम लो नोर विप्पलेदु इप्पुडोच्ची मात्लाडी नन्नु कन्फ्यूजन लो पाडेस्तुन्ना नन्नु निजंगा चीट चेसिंदी नंदु कादु नुव्वु नुव्वे चीट चेसा रश्मि आंटी रश्मि ఈ నందు ఎటు వెళ్ళాడు ఏ రూమ్ లో దూరాడు ఒరే నందు నీ గురించి అందరికి తెలిసేలా చేస్తాను నిన్ను పట్టించి ఈ రేణు అంటే ఏంటో నిరూపించుకుంటాను ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు హాయ్ నమస్తే నా పేరు రేణు నేను రేణు ఆనంద్ ప్లీజ్ టు మీట్ యు నైస్ టు మీట్ యు ఏంటి మేఘన గారు మీరు చేసింది
రష్మికి ఎందుకు ఈ విషయం చెప్పారు? నా అనుమానమే నిజమైంది. ఏదైతే రష్మికి తెలియకూడదు అనుకున్నానో అదే తెలిసిపోయింది. తెలి నువ్వు తెలిస్తే తప్పేంటి? ఎంతకాలం ఇలా నీళ్లు నువ్వే బాధపడతావు? నీ మనసులో మాట తనకి తెలియాలి కదా. నా మనసులో ఏముందో మీకు తెలుసా? నాకు ఇప్పుడే తెలిసిందండి, నేనెంత చేసినా నందు మనసులో నేనున్నాను. రాత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడాను, కనీసం అప్పుడైనా చెప్పలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవాలా? ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? రాత్రి నేను చెప్పింది 100% కరెక్ట్. రష్మి గౌతమ్ని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే గౌతమ్ నాకంటే గొప్పగా తనని ప్రేమిస్తున్నాడు. తను కోరుకున్నట్టు ప్రతి క్షణం సర్ప్రైజింగ్గా ఉంచాలి అంటే దానికి గౌతమే కరెక్ట్. గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా నన్ను ఆనందంగా ఉంచడం కోసం చాలా ట్రై చేస్తాడు. కానీ నాకేది ఆనందమో గౌతమ్కి తెలీదు, నందుకి తెలుసు. తెలిసినా సరే తనని సంతోషంగా ఉంచలేను. ఎందుకంటే నేను పక్కా ప్రాక్టికల్ మనిషిని. 24 గంటలు నేను ఊహల్లోకి తీసుకుపోయి అక్కడుంచడం నా వల్ల కాదు. ఇప్పుడు నేనేం చేయాలంటి? ఇప్పుడు గౌతమ్కి ఏం చెప్పాలి? చెప్తే నన్ను ఏమనుకుంటారు? మీరే చెప్పండి ఆంటి. మా వారు మీ ఆఫీస్ లో అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తుంటారు. పేరు ఆనంద్. ఓ, ఆనంద్ గారు వైఫా? మీరు ఆనంద్ గారు వచ్చారా? వచ్చారు, కిందన్నారు. మరి మీరేంటి ఇలా వచ్చారు? అది నేను పెళ్లి కూతుర్ని చూద్దామని వచ్చాను. ఓ అవునా? కానీ ఇది రష్మి రూమ్ కాదు, పక్క రూమ్. అదే ఆ రూమ్ అనుకుని ఈ రూమ్కి వచ్చేసాను. కానీ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఆ లైటింగ్లు, వంటలు అన్ని సూపర్ గా ఉన్నాయి. దాహంగా ఉంది, ఈ జ్యూస్ తీసుకోవచ్చా? తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యయ్యో, నా కొత్త చీరంతా పాడైపోయింది. హలో హలో హలో, ముందు మీరు కాస్త టెన్షన్ పడడం ఆపేయండి, నేను బయటికి వెళ్తాను. మీరు వాష్రూమ్ లోకి వెళ్ళి మీ చీర క్లీన్ చేసుకోండి. అంకుల్ టైం అవుతుంది, రండి. అలాగే, మీరు మాట్లాడుతూ ఉండండి. కిషోర్ నువ్వు వెళ్ళి గౌతమ్ని పిలుచుకురా. ఓకే అంకుల్. మీరు మాట్లాడుతూ ఉండండి. యా షో, నేను చూసుకుంటా. గౌతమ్ తప్పకుండా. నువ్వు రెడీగా ఉన్నావా? డాడీ వాళ్ళు రమ్మంటున్నారు, టైం అవుతుంది అంటున్నారు. 2 మినిట్స్. ఓకే సరేనా, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. వాట్ రష్మి, వాట్ హ్యాపెండ్? ఎందుకలా ఉన్నావు? ఇది నా ప్రాబ్లమా? ఆ కన్నీళ్ళేంటి? అదేం లేదు బాబు, ఎంగేజ్మెంట్ అంటే సగం పెళ్ళి అయినట్టే కదా. సడన్ గా పెళ్ళనగానే ఆడపిల్లకి భయం బాధ ఉంటాయి కదా. ఎందుకు? ఎందుకంటే అమ్మా నాన్నల్ని వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళడం అంటే ఏ ఆడపిల్లకైనా బాధగానే ఉంటుంది కదా. ఏం రష్మి, ఓ అమెరికాలో ఉండొచ్చిన నీకు కూడా ఇలాంటి సెంటిమెంట్స్ ఉంటాయా? ఐ కాంట్ బిలీవ్. ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్ల ఆడపిల్లే కదా గౌతమ్. సరే, డాడ్ రమ్మన్నారు, త్వరగా వచ్చే వెళ్దాం. మీరు కూడా రండి ఆంటీ.
మంచి మంచి చీర దీని మీద మరకలు పోలేదంటే పెన్ని చేత నాకు చివట్లే అందుకే అరువు సొమ్ము బరువు అంటారు ఏంటి ఎవరు లేరు ఎంగేజ్మెంట్ మొదలైపోయిందా అవును ఇంతకీ ఆ నందుగడ ఏమైపోయాడు ఎక్కడా కనిపించట్లేదు ఏ రూమ్ లోనూ దూరాడు ఆ రూమ్ లో ఉండుంటాడా